తెలంగాణ మత్స్యశాఖ సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద చెరువు కుంటలలో 100% సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం సోమవారం భూపాలపల్లి జయశంకర్ జిల్లా చిట్యాల మండలం ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ మేరకు మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భాస్కర్ స్థానిక ప్రజాప్రతినిధులు మత్స్యకార సంఘాలకు చేప పిల్లలను పంపిణీ చేశారు. అనంతరం ఏడీ భాస్కర్ మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గొర్రెసాగర్, ఎంపీపీ వినోద్ రెడ్డి, ఎంపీడీఓ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.32 చెరువులకు గాను, 9 సంఘాలకు గాను 8 లక్షల చేప పిల్లలు విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ చేపలు కూడా మనకి వాటి గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. వాటికి ప్రతి వారం వారం వాటికి చిక వేస్తూ ఉంటే వాటి పెరుగుదల మనకి ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మత్స్యకారులు కొద్దిగా యాక్టివ్గా ఉండాలి. దానిలో భాగంగా మన తెలంగాణలో ఏంటంటే మనకి మేత అనేది ఎక్కువ ఎయిర్ కాబట్టి